హాయ్ గైజ్ నా పేరు కుమార్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గాయస్ ఈరోజు మనం ఒక పోల్తో అయితే మళ్ళీ ఈ వీడియోతో అయితే స్టార్ట్ చేయబోతున్నాం సో లాస్ట్ వీక్ అయితే నేను ఏ పోల్ వీడియో అయితే కండక్ట్ చేయలేదు సో లాస్ట్ వీక్ అయితే మనకి కొంచెం నాకు టైం లేక దొరక నేనైతే ఏ పోల్ వీడియో అయితే కండక్ట్ చేయలేదు సో ఈ వీక్ అయితే మనం ఒక కొత్త పోల్ వీడియోతో అయితే వస్తున్నాం సో ఏంటంటే మీరు టీవీని హౌ ఆఫ్ అండ్ డూ యూ అప్గ్రేడ్ టు ఏ న్యూ టీవీ మీరు ఓల్డ్ టీవీ నుంచి కొత్త టీవీకి అయితే ఎన్ని ఇయర్స్ అయితే పడుతుంది మీ టీవీ అప్గ్రేడ్ చేసుకోవడానికి అది ఈరోజు పోల్ సో ఈరోజు పోల్ గురించి తెలుసుకునే ముందు మనం ప్రీవియస్ పోల్ ఏంటి దాని రెస్పాన్స్ ఏంటి ఇవన్నీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం సో ప్రీవియస్ పోల్ కోసం నేను కమ్యూనిటీ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోయాను మీరు చూశారు అనుకోండి హౌ ఓల్డ్ ఈజ్ యువర్ స్మార్ట్ ఫోన్ అని అయితే నేను ప్రీవియస్ పోల్లో అయితే కండక్ట్ చేశాను సో దీనికి నేను ఇచ్చిన ఆప్షన్స్ వచ్చి టూ థౌజండ్ సెవెంటీన్ అని చెప్పి ఇచ్చాను టూ థౌజండ్ ఎయిటీన్ అని ఇచ్చాను టూ థౌజండ్ నైన్టీన్ అని ఒకటిచ్చాను టూ థౌజండ్ ట్వంటీ అని ఒకటిచ్చాను అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో లెస్ దెన్ వన్ ఇయర్ ఓల్డ్ మొబైల్ యూస్ చేస్తున్నారా వన్ ఇయర్ ఓల్డ్ మొబైల్ యూస్ చేస్తున్నారా టూ ఇయర్స్ ఓల్డ్ మొబైల్ యూస్ చేస్తున్నారా త్రీ ఇయర్స్ ఓల్డ్ మొబైల్ యూస్ చేస్తున్నారా అండ్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మొబైల్ యూజ్ చేస్తున్నారా అని అయితే మీకు అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇచ్చాను సో ఇక్కడ మీరు చూసుకున్నారు అనుకోండి నేను మీ ముందే ఒక ఒకటి అయితే వేసాను సో వేరే అకౌంట్ నుంచి చూస్తే కంప్లీట్గా టూ వీక్స్ అయితే అయింది కాబట్టి ఈ టూ వీక్స్లో మనకి ఫార్టీ నైన్ ఓట్స్ అయితే వచ్చాయి టోటల్గా ఇప్పుడు మీ ముందు ఒక ఓట్ అయితే వేసాయి కదా అది తీసేస్తే ఫార్టీ ఎయిట్ ఓట్స్ అయితే వచ్చాయి సో ఈ ఫార్టీ ఎయిట్ ఓట్స్లోనూ మనకి హయ్యెస్ట్ పర్సెంటేజ్ వచ్చింది మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్ సో టూ థౌజండ్ ట్వంటీ వన్ అని అయితే ఈ లెస్ దాన్ వన్ ఇయర్ సో లెస్ దాన్ వన్ ఇయర్ యూజ్ చేసే మొబైల్స్ అయితే మనకి థర్టీ త్రీ పర్సెంట్ ఈ ఫార్టీ ఎయిట్లో థర్టీ త్రీ పర్సెంట్ అయితే ఓటేసారు లెస్ దాన్ వన్ ఇయర్ మొబైల్ అయితే యూజ్ చేస్తామని చెప్పి అంటే ఎవ్రీ ఇయర్ మాక్సిమం మొబైల్ అయితే చేంజ్ చేస్తున్నారు రైట్ నువ్వు అయితే వాళ్ళు ట్వంటీ ట్వంటీ వన్లోనే కొత్త మొబైల్ అయితే కొని అదైతే యూజ్ చేస్తున్నారని అయితే కొట్టేశారు ఇంకా మనకి సెకండ్ హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చి టూ ఇయర్స్ ఓల్డ్ మొబైల్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చర్ అయిన మొబైల్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అప్పుడు కొన్నారని సో ఇంకా చూడొచ్చి మనకి టూ థౌజండ్ ట్వంటీ సో మ్యాక్సిమమ్ చూసుకున్నారనుకోండి మనకి లెస్ దాన్ వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ లోపలే అంటే త్రీ ఇయర్స్ కూడా కాదు టూ ఇయర్స్ వరకే మొబైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు టూ ఇయర్స్ పైగా అయితే మనకి చాలా తక్కువ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నారు త్రీ ఇయర్స్ మొబైల్ యూజ్ చేసేది ఫోర్ ఇయర్స్ మొబైల్ యూజ్ చేసేది ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే అయితే ఉన్నారు సో ఇది మనకి ప్రీవియస్ వీక్ ఉన్న పోల్ సో ఇప్పుడు మనకి కొత్త పోల్ ఏంటంటే హౌ ఎన్ టు యూ అప్గ్రేడ్ టు ఏ న్యూ టీవీ సో మీరు ఎంత టైం పడుతుంది మీకు ఓల్డ్ టీవీ నుంచి కొత్త టీవీకి అయితే అప్గ్రేడ్ చేయడానికి సో సగటున ఎప్పటికే మీరు ఓల్డ్ టీవీ నుంచి న్యూ టీవీకి ఎన్ని ఇయర్స్కి అయితే అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు సో ఇది ఈ పోల్ సో ఈ పోల్లో కూడా మనకైతే ఒక ఫైవ్ అయితే మీకైతే ఇచ్చాను సో మీరు ఎవ్రీ ఇయర్ అయితే మీరు టీవీని అయితే అప్గ్రేడ్ చేసేస్తారా అంటే మన ఫోన్ అప్గ్రేడ్ చేసినట్టు ప్రతి సంవత్సరం మన మీరు కొత్త టీవీకి అయితే అప్గ్రేడ్ అవుతారా లేదా టూ టు ఫైవ్ ఇయర్స్ అయితే తీసుకుంటారా కొత్త టీవీ అప్గ్రేడ్ అవ్వడానికి లేదా సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయితే పడుతుందా మీకు కొత్త టీవీ అయితే అప్గ్రేడ్ అవ్వడానికి అండ్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ అయితే ఎయిట్ టు నైన్ ఇయర్స్ అయితే పడుతుందా కొత్త టీవీ అప్గ్రేడ్ అవ్వడానికి లేదా టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న టీవీని కూడా ఇంకా మీరు యూజ్ చేస్తున్నారా సో ఇది ఈరోజు పోల్ సో దీనికి చెప్పాలంటే నేను ప్రజెంట్ మా ఇంట్లో టూ టీవీస్ అయితే ఉన్నాయి ఒక టీవీ వచ్చి టెన్ ఇయర్స్ ప్లస్ ఉన్న టీవీ సో టీవీ వచ్చిన కొత్తల్లో కొన్న టీవీ అది సో కలర్ టీవీ వచ్చిన కొత్తలోకి ఉన్నది పెద్ద డబ్బా టీవీ అయితే ఉంటుంది కదా సో అలాంటి టీవీ ఒకటైతే ఉంది అండ్ ఇంకోటి మా ప్రైమరీ టీవీ వచ్చి మేము టూ ఇయర్స్ అయితే అవుతుంది తీసుకునేది సో ఇది నేను ఇచ్చిన ఆప్షన్స్లో నాకు టూ టీవీస్ అంటే ఉన్నాయి మోర్ దెన్ టెన్ ఇయర్స్ అండ్ టూ టు ఫైవ్ ఇయర్స్ టీవీ అయితే ఉంది సో ఇప్పుడు మీ టీవీ ఎన్ని ఇయర్స్ అయితే అయ్యింది సో మీరు కొత్త టీవీ మార్చడానికి ఎన్ని ఇయర్స్ అయితే పడుతుందో సో అది ఈ పోల్లో అయితే ఇచ్చిన ఆప్షన్స్లో అయితే మీరు చూసి అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇది ఇదిగా ఈ వీక్ మన పోల్ సో ఆన్ వీక్ క్లియర్ కట్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ప్రతి వాళ్ళు కమ్యూనిటీ ట్యాబ్లోకి అయితే వెళ్ళి వీడియో చూసిన వాళ్ళు మీ పోల్లో అయితే పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఇది గాయస్ ఈ వీక్ ఈ పోల్ వీడియో సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే అయితే చేయండి ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి సో యూ గాయస్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్ టేక్ కేర్